हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। नेन इंतक मुंदु मूड मर्री चेट्टुकु संबंधिंचिन कथलु मीकु तेलियजेशानु। ई वीडियोलो मरिन्नि इंट्रेस्टिंग विषयालु मीकु तेलियजेस्तानु। सो फ्रेंड्स, वीडियोनि एंड वरकु चूडंडि। धन्यवाद। दुष्ट शक्तुल योक्क प्रभावं ఆ ఊరిపై విపరీతంగా పెరిగిందని ఆ శివభక్తుడు ఆ ముగ్గురు వ్యక్తులకు తెలియజేయడం జరిగింది। కానీ ఆ తెలియజేసిన శివభక్తుడు శివభక్తుడు కాదు, ఆ రెండు ఆత్మలకు పుట్టిన ఒక దుష్ట శక్తి। ఆ ముగ్గురు వ్యక్తులు నిజమైన స్వామీజీని కలవడానికి వెళ్తున్నారని ఆ రెండు ఆత్మలు కలిసి సృష్టించిన ఒక అబద్ధపు స్వామీజీని వీళ్ళు కలుస్తారు। స్వామీజీ చెప్పిన అన్ని విషయాలను విన్నటువంటి ఆ ముగ్గురు తిరుగు ప్రయాణం చేస్తారు। తిరుగు ప్రయాణం చేసే దారిలోనే ఆ ముగ్గురు వ్యక్తులను ఆ దొంగస్వామి చంపడం జరుగుతుంది। కానీ ఇదంతా చేసింది ఆ ఒక దుష్ట శక్తి అనే విషయం ఈ ముగ్గురు వ్యక్తులకు తెలియదు। వాళ్ళ ముగ్గురిని చంపి ఆ ఊరిలో ఉన్న ఒక బండరాయిపై వేయడం జరిగింది। వచ్చి ఆ మూడు శవాలను చూడాలని అనుకుంటారు చాలామంది ప్రజలు। ఆ శవాలను చూసిన ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతారు। కానీ వాళ్ళలో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది। మా ఊరిని రక్షించేవారు లేరా అంటూ వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారు। ప్రజలు ఒక అడుగు ముందటి వేయాలన్న వాళ్ళలో వారు భయానికి గురవుతున్నారు। చివరికి మూడు శవాలను తీయడానికి కొంతమంది వ్యక్తులు ముందటికి వచ్చారు। వచ్చిన వ్యక్తులకు కూడా భయమైంది। కానీ వాళ్ళు శివనామ స్మరణ చేస్తూ ముందటికి వెళ్ళారు। ఆ మూడు శవాలను తీయడానికి వెళ్ళిన వ్యక్తులు చాలా భయపడుతున్నారు, ఎందుకంటే వారి మీద ఏదైనా దుష్ట శక్తి ఆవహించి ఉందేమోనని భయపడుతున్నారు। ఆ మూడు శవాలను పూడ్చివేయడానికి ఆ ఊరికి చివరన ఉన్న ఒక స్థలంలో మూడు గోతులను ప్రజలు తవ్వారు। ఆ ముగ్గురిని పూడ్చివేయడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు। అదే సమయంలో ఒక శవం జేబులో నుండి ఒక పేపర్ క్రింద పడుతుంది। ఆ పేపర్ గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఆ చిన్న బాలుడికి దొరుకుతుంది। దొరికిన ఆ కాగితం ముక్కను తీసుకొని అతను ఆటాడుకుంటున్నాడు। ఆ ముక్క అతని చేతిలో నుంచి కూడా ఎగిరిపోయి ఆ ఊర్లో ఉన్న మందిరం దగ్గర పెద్దలు కూర్చునే కుర్చీలపై పడింది। ప్రజలంతా కలిసి ఆ మూడు శవాలను కూర్చిపెట్టి తిరిగి వాళ్ళ ఇంటికి వస్తారు। ఆ రాత్రి అంతా ఆ ఊర్లోని ప్రజలకు కనీసం కంటి మీద కొనుక్కు కూడా పడలేదు। వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు, ఎందుకంటే యుక్త వయసు వచ్చిన పిల్లలు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు పడే బాధ అంతా ఇంత కాదు అని ఊళ్ళోని ప్రజలు అనుకున్నారు। అందువల్ల ఆ కుటుంబ సభ్యులను ఆ ఊళ్ళోని ప్రజలంతా ఓదార్చడానికి ప్రయత్నించారు। అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల్లో మాత్రం ఏమాత్రం బాధ తగ్గడం లేదు। మరుసటి రోజు ఆ ఊర్లోని ప్రజలంతా కలిసి ఆ ఊర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఆ ఊర్లో జరుగుతున్న అనార్థాలను ఎలాగైనా అరికట్టాలని నిర్ణయించుకున్నారు। సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాను। సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ధన్యవాదాలు।